సార్ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అని చెప్పారు. గోపి నిన్న థియేటర్ ట్రైలర్ చూసావు కదా, ముందు కామెంట్ చెప్పి. అందరికీ నమస్కారం, వేదిక ముందు నా పెద్దలందరికీ నమస్తే. నాకు ఇండస్ట్రీలో చాలా చనువు ఉన్న నిర్మాతలలో అల్లు అరవింద్ గారు, అలానే దిల్ రాజు గారు వీళ్ళతో నేను మనసుపి మాట్లాడుకునే చనువు ఉంది నాకు. యాక్చువల్గా దిల్ రాజు గారి బ్యానర్లోనే నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నేను ఏదైనా సినిమా అసోసియేట్గా చేస్తున్నప్పుడు రాజు గారు కనపడితే ఎప్పుడు డైరెక్షన్ చేస్తావు అని అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఒక యంగ్ టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేయడంలో దిల్ రాజు గారు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా ద్వారా, కేరింత ద్వారా కూడా యంగ్ టాలెంట్ని ప్రోత్సహిస్తున్నారు. నిన్ననే మా పండగ చేసుకో డీటెయిల్స్ జరుగుతున్నప్పుడు రాజుగారు అక్కడ ట్రైలర్ చూపించారు, ఎక్స్ట్రార్డినరీ. అంటే రాజుగారి జడ్జిమెంట్ ఎప్పుడు బాగుంటుంది, రాజుగారి జడ్జిమెంటు 99% పక్కగా ఉంటుంది. మంచి కథను సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి మంచి జడ్జిమెంటు చూస్తున్నప్పుడు, అంటే నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే ఒక కాలేజ్కి వెళ్ళి వీళ్ళు క్యాప్చర్ చేసేసారేమో రియల్ లైఫ్ని అనే ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని డెఫినెట్గా అందరూ కూడా ఓన్ చేసుకుంటారు. వాళ్ళ లేర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లే సినిమాలో ఉన్నట్టు అనిపించింది నాకు. చాలా యూత్ఫుల్గా ఉంది. అలానే ఈ సినిమాకి డైరెక్టర్ సాయికిరణ్ అడవి, మా అడవి శేష్ గారి బ్రదర్ తను. వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇది. ఆల్ ది బెస్ట్ సాయికిరణ్ అండ్ మిక్కీ జే మేయర్ గారు, మీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం అండి. పర్టికులర్గా కొత్త బంగారు లోకం సాంగ్స్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ సినిమా సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అలానే మా రాజుగారికి మంచి వేపన్ లాంటి ఇద్దరు ఉన్నారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలానే హీరో సుమంత్ అశ్విన్కి, అలానే తేజస్విని, శ్రీదివ్య ఇంకా ఇద్దరు కొత్త వాళ్ళు చేశారు, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫిఫ్త్ సాంగ్